ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిలో రష్యా పరిస్థితి ఇస్తున్నటువంటి భారత విదేశాంగ మంత్రి ఎన్ జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గిల్ అవరోతో చర్చలు జరిపారు ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మీద చర్చిస్తూ ఉన్నారు ఇక్కడ ఉక్రెయిన్లో సంక్షోభం ప్రభావం ప్రపంచ దేశాల మీద పడుతున్నటువంటి వేళ ఆ దేశాలతో తిరిగి చర్చలు ప్రారంభించాలని రష్యాకి భారత్ ఈ సందర్భం మరోసారి సూచించింది గత కొన్నేళ్లుగా కోవిడ్ మహమ్మారితో తీవ్ర సంక్షోభాలను చోటు చూసిన ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడింది ఉక్రెయిన్పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యాలో పట్టిస్తున్న భారతీయ దేశాంగ మంత్రి జయశంకర్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు కోవిడ్ మహమ్మారి ఆర్థిక ఒత్తిళ్లు వాణిజ్య ఇబ్బందులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి కారణమని ఇటుతో ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానాలను ప్రధానంగా చూస్తున్నాం దేశాల ప్రగతికి అడ్డుపడే ఉగ్రవాదం వాతావరణ సమస్యలు వంటి శాశ్వోత్సవాళ్ళు ఉండనే ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలని మదింపు చేయడంతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు మేము చర్చించేందుకు మేము సమావేశమయ్యాం ఇరు దేశాల ఆర్థిక సంహారాన్ని పెంచుకోవడంతో ఒక కీలక పరిణామం సుదీర్ఘకాలంగా స్థిరమైన బంధాన్ని కలిగి ఉన్న భారత రష్యాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు సహాయపడుతున్నాయి అంటూ ఈ సందర్భంగా జయశంకర్ చెప్పుకొచ్చారు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు మీద మళ్ళీ ప్రశ్నలు వచ్చినాయి ఆయన క్లియర్గా చెప్పుకొచ్చారు తక్కువ ఆదాయ వనరులను భారత్ చౌకదారులు లభ్యమయ్యే వనరుల వైపు చూడక తప్పదన్నారు ఈ క్రమంలో భారత్ రష్యాల బంధం తమకెంతో దోహదపడుతుందని దీన్ని ముందు ముందు కూడా కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ కీలకం